కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర పట్టణానికి చెందిన ఓ స్కూటర్ మెకానిక్ కేరళ రాష్ట్ర లాటరీలో 25 కోట్ల రూపాయల బంపర్ ప్రైజ్ గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇటీవలే కేరళకు వెళ్లిన అల్తాఫ్ అక్కడ లాటరీ టికెట్లు కొన్నాడు. ఈ క్రమంలోనే ఓనం బంపర్ బహుమతిలో భాగంగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వరించాయి. అయితే కేరళలో ఓనం పండుగ సందర్భంగా ఓనం తిరుణం బంపర్ BR99 పేరిట లాటరీ నిర్వహించారు. ఒక్కో టికెట్ ధర 500 రూపాయలు కాగా 71,35,938 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ లాటరీలో గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా 25 కోట్లు, రెండో బహుమతిగా 20 మందికి 1 కోటి రూపాయల చొప్పున, మూడో బహుమతిగా 20 మందికి 50 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం లాటరీ డ్రా తీయగా మొదటి బహుమతి అల్తాఫ్ను వరించినట్లు లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అల్తాఫ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే 25 కోట్ల రూపాయల లాటరీలో ట్యాక్స్ పోగా 17.5 కోట్ల రూపాయలు వచ్చిందని అల్తాఫ్ వెల్లడించారు. తన పిల్లల పెళ్లిళ్లతో పాటు శాశ్వతమైన ఉపాధికి ఆ డబ్బును ఉపయోగించుకుంటానని చెప్పారు. తనకు 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేసే అలవాటుందని తెలిపారు. లాటరీ తగిలిందంటే తొలుత నమ్మలేదని, ఆ తర్వాత కేరళ నుంచి సమాచారం వచ్చిందని అల్తాఫ్ భార్య సీమాభాను, కుమార్తె తానిషా ఫాతిమా అన్నారు. మొదట్లో అల్తాఫ్ 2 టికెట్లు కొనితెచ్చారని, ఒకటి ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పారని ఆమె వెల్లడించారు. అయితే ఒకవేళ దానికే బహుమతి వస్తే ఎలాగని తాము అడిగినందుకు 2 తమ వద్దనే ఉంచుకున్నామని తెలిపారు. కేరళ వెళ్లినా ప్రతిసారి లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవారని, ఇటీవల 2 టికెట్లు తెచ్చినందుకు ఇంట్లో గొడవ పడ్డామని చెప్పారు. కాని అదే తమకు అదృష్టంగా మారిందని వారు హర్షం వ్యక్తం చేశారు.